అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన కంచెతో జాగ్రత్త మరైతే ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరైతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా ఏమిటో తప్పనిసరి కనుక పెళ్లికి వెళ్తున్నాను గాని ధన్యను ఒంటరిగా వదిలి వెళ్లాలంటే దిగులుగా ఉంది తన ముందున్న బల్ల మీద ఫైళ్లను అనాసక్తంగా తిరగేస్తూ అంది కరుణ అదేమిటి చిన్నపిల్ల నిండా పద్నాలుగేళ్లు లేవు దాన్ని ఒక్కతిని ఇంట్లో వదిలి వెళ్లడం దేనికి రాత్రికి మళ్ళీ వచ్చేస్తారా ఆశ్చర్యంగా అడిగింది కరుణ పక్క సీటులో ఉన్న ప్రసూన పెళ్లి ముహూర్తం రేపు తెల్లవారుజామున మధ్యాహ్నం పర్మిషన్ పెట్టి వెళుతున్నాను మా పెద్దమ్మ కూతురి కూతురు పెళ్ళి వెళ్లకుండా ఉండలేను ధన్యకు ఆదివారం స్కూల్లో లెక్కల ఒలంపిడి పోటీ పరీక్ష ఉంది ఈ జిల్లాలోని పాఠశాలల నుండి ఎంపికైన విద్యార్థులు పాల్గొంటారు వీళ్ళ స్కూల్ తరపున ధన్య ఎంపికైంది ఈ పోటీలో నెగ్గితే రాష్ట్ర స్థాయి పోటీకి పంపిస్తారు తను ఈ పరీక్ష రాసి తీరాలని పట్టుబట్టి కూర్చుంది నాకేం భయం లేదమ్మా పక్కనే అద్దుకున్న వాళ్ళు వాళ్ళున్నారు కదా అంటుంది చేతిలో ఉన్న పెన్ను విసుగ్గా బల్ల మీద పడేసి అంది కరుణ కరుణ ప్రసూన రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నారు పదేళ్లుగా అదే చోట కదలకుండా బదిలీల బెడద లేకుండా నెగ్గుకొస్తున్నారు ఒకరి మీద మరొకరు అసూయపడే పరిస్థితులు లేవు కనుక కష్టసుఖాలు చెప్పుకోవడమే కాకుండా అవసరానికి ఒకరికొకరు సహాయపడుతుంటారు కూడా పోనీ ధన్యను మా ఇంట్లో వదిలేసి వెళ్ళు ఒక్కరోజేగా మనస్ఫూర్తిగా అంది ప్రసూన కరుణ కృతజ్ఞతను తెలుపుతున్నట్లుగా ప్రసూన చెయ్యి నొక్కి అంది మీకు తెలుసుగా ధాన్యకు చాలా మొహమాటం అందులోనూ పరీక్ష ముందు రోజు కొత్త పరిసరాల్లో ఇక అస్సలు చదవలేదు అంది ఆ మాట ముందే నువ్వు అనేయడం దేనికి ధన్యను అడిగి ఏమందో సాయంత్రం నాకు ఫోన్ చేయి అంది ప్రసూన ప్రసూనకు ఇద్దరూ కొడుకులే ఒకడు హైదరాబాదులోనూ చిన్నవాడు వరంగల్లోనూ చదువుకుంటున్నారు ఆవిడ కరుణ కన్నా ఆరేళ్లు పెద్దది అందుకే చనువుగా కరుణను నువ్వు అనేస్తుంటుంది కరుణ మాత్రం ఆవిడను మీరు అని మన్నిస్తుంది సాయంత్రం బస్సులో నంద్యాలకు బయలుదేరుతున్నారు కనుక కాస్త ముందుగా ఇంటికి వచ్చేసింది కరుణ ఆవిడ వచ్చేసరికి ఆమె భర్త కిషన్ రావు అసహనంగా ఎదురు చూస్తున్నాడు గబగబా లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని తయారైంది కరుణ ధన్య ప్రసూన అంటే వాళ్ళు ఇంట్లో వచ్చి ఉండమన్నారు నిన్ను ఒక్క రోజుకేగా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటే అక్కడకు వెళ్ళినా నాకు మనశ్శాంతిగా ఉండదు మాతో పాటు బయలుదేరితే నిన్ను ప్రసూన గారింట్లో వదిలి వెళతాము స్కూల్ నుండి వచ్చిన కూతురికి బోర్న విటా కల్పిస్తూ అనునయంగా అంది కరుణ అమ్మా నాకక్కడ చదువు మీద ఏకాగ్రత కుదరదు నాకేం భయం లేదని చెప్పానుగా పక్క వాటాల వాళ్లను పిలిస్తే పలుకుతారు నా గురించి అనవసరంగా దిగులు పడకమ్మా అనేసి పుస్తకాలు ముందేసుకొని కూర్చుంది ధన్య మొండి పిల్ల మాట వినే రకమైతేగా అని గొనుక్కుంటూ తన బట్టలు సర్దుకున్న చిన్న సూట్ కేసు బయటకు మోసుకొచ్చింది కరుణ అదే సమయంలో ఇంటి ముందు ఆటో ఆగడం ఆటోలో నుండి కిషన్ రావు బంధువు శివరావు దిగడం జరిగింది రాశివా ఏంటి సంగతి ముందు చెప్పకుండా వచ్చేసావు అంటూ ఆహ్వానించాడు కిషన్ రావు కరుణ కూడా బాగున్నారా అని పలకరించింది అతన్ని కోర్టు వ్యవహారం మీద ఒక అతన్ని కలవాలని వచ్చాను అతను రేపు తప్పితో దొరకడు ఎల్లుండి మళ్ళీ వెళ్ళిపోవాలి మీరేమిటి ఎక్కడికో ప్రయాణం పెట్టుకున్నట్టున్నారు వాళ్ళ పెట్ట బ్యాగ్గు చూసి అడిగాడు శివరావు నంద్యాలలో మా వదిన గారు అంటే కరుణ అక్క కూతురు పెళ్ళి ధన్య లెక్కల ఒలాంపియాడు కోసం వాళ్ళ స్కూల్ తరపున పరీక్ష రాస్తోంది కనుక పెళ్లికి రానని ఉండిపోయింది కిషన్ రావు చెప్పాడు వాచి చూసుకుంటూ మీరు మంచి సమయానికి వచ్చారు ధన్యను ఒంటరిగా వదిలి వెళ్లాలంటే దిగులుగా ఉంది మీరు ఉంటారు కనుక నాకు ఇక నిశ్చింత అయితే రేపు మీకు హోటల్ భోజనం మాత్రం తప్పదు మనసు తేలిక పడగా సరదాగా మాట్లాడింది కరుణ నేనేం పరాయి వాణ్ణ మర్యాదలు జరిపించలేకపోయామని మీరు బాధపడ్డానికి మీరు నిశ్చింతగా వెళ్ళిరండి ధన్యకు తోడుగా నేనుంటాను అన్నాడు శివరావు మీ బంధువుల్లో నా కూతురికి తగిన కుర్రవాడు ఎవరైనా ఉంటే చూడమ్మా డిగ్రీ పూర్తి కావడం ఉద్యోగం రావడం రెండూ ఒకేసారి కలిసొచ్చాయి ఇక పెళ్లి కూడా కుదిరితే మేం గట్టి ఎక్కుతాం మళ్ళీ తానే అన్నాడు శివరావు తప్పకుండా కనుక్కుంటాను అనేసి లోపలకు వెళ్ళింది కరుణ కాఫీ కలిపి అతనికి ఇచ్చి వెళదామన్న ఉద్దేశంతో అమ్మా నేను మీతో పాటు పెళ్లికి వస్తాను నాకు ఈ పరీక్ష రాయాలని లేదు అంటూ గబగబా లోపలకు వచ్చి తన బట్టలు రెండు బ్యాగుల కుక్కుని తయారైంది ధన్య అదేమిటే జిల్లా స్థాయిలో ఖచ్చితంగా నువ్వే ఎంపికవుతావని స్థాయి పోటీలలో పాల్గొనడమే ఒక గౌరవమని మీ టీచర్ మరీ మరీ చెప్పిందన్నావు మరేంటి ఇలా మాతో పాటు ఇప్పుడు వస్తానంటున్నావు కరుణ ఆశ్చర్యంగా చూసి అడిగింది నాకు ఈ పరీక్ష రాయాలని లేదు అంది ధన్య మొండిగా అమలు కోసం నేనే ఏరి కోరి డ్రెస్ కొన్నాను ఎలా ఉంది లోపలకు వచ్చిన శివరావు పెట్టెలో నుండి సిల్క్ చుడీదార్ బయటకు తీసి ధన్యకు చూపించి చనువుగా ఆ పిల్ల రెండు భుజాలు పట్టుకొని బొమ్మకు పెట్టినట్లు ఆ డ్రెస్సును ధన్యకు పెట్టి చూపాడు అంకుల్ థ్యాంక్ యూ అని దూరం జరిగింది ధన్య ఆ సమయంలో లోపల బ్యాగ్ సర్దుకుంటున్న కిషన్ రావు దగ్గరకు వెళ్ళి ధన్య పరీక్ష రాయనంటోందని తమతో ఊరికి వస్తానని పట్టుబడుతోందని నెమ్మదిగా చెప్పింది కరుణ అసలే టైం అయిపోతుందన్న చిరాకులో ఉన్న కిషన్ రావుకు ఒళ్ళు మండింది ఈ కొత్త మెలికతో కూతురు ఈ పోటీలో నెగ్గుతుందని అతని నమ్మకం ధన్యా ఇలారా అంటూ కూతుర్ని పిలిచాడు చిన్నపిల్లల ఏమిటమ్మా ఈ మంకుతనం దాకా రమ్మని బ్రతిమాలితే రానన్నావు ఇప్పుడు వస్తానంటున్నావుట నీ మాట మీద నేను మీ టీచర్కు చెప్పేశాను నువ్వు పోటీలో తప్పకుండా పాల్గొంటున్నావని ఇంకేం చెప్పడానికి ప్రయత్నించొద్దు ఇంట్లో ఉండి బుద్ధిగా చదువుకో అమ్మ రాత్రికి వంట చేసింది అది మీ ఇద్దరికీ సరిపోతుంది రేపు సాయంత్రానికల్లా ఇక్కడ ఉంటాం సరేనా అని ఖచ్చితంగా చెప్పేసి బయటకు నడిచాడు కిషన్ రావు దెబ్బతిన్న పావురంలా చూస్తున్న కూతుర్ని దగ్గరకు తీసుకొని బంగారు తల్లిగా పరీక్ష బాగా రాయ్ సరేనా అంటూ బయలుదేరింది కరుణ మూడు గంటల బస్సులో బయలుదేరాలనుకున్న ఆ దంపతులకు జరిగిన ఆలస్యం మూలాన ఐదు గంటల బస్సు దొరికింది టికెట్టు తీసుకొని బస్సులో కూర్చోగానే ప్రసూనకు ఫోన్ చేసింది కరుణ అనుకోకుండా కిషన్ రావు బంధువు ఇంటికి రావడం ఆఖరి నిమిషంలో ధన్య మనస్సు మార్చుకుని పెళ్లికి వస్తానని మొండికేయడం తాము కోపాడ్డం అన్నీ ఆవిడకు చెప్పింది సరే కరుణ మీరు సంతోషంగా వెళ్ళిరండి నేను ఆఫీసు నుండి వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వెళ్ళి ధన్యను పలకరించి వెళతాను ఇక దీని గురించి మీరేమి ఆలోచించకండి అన్నదామె తను ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని కరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని భర్తకు ఫోన్ చేసి చెప్పి ఆఫీసు నుండి తిన్నగా కరుణ ఇంటికి బయలుదేరింది ప్రసూన ఆవిడ వచ్చేసరికి బయట వరండాలో కూర్చొని ఉంది ధన్య ఏదో అలజడికి లోనైనట్లు అటూ ఇటూ చూస్తూ ఉండడం అంతలోనే గమనించింది ప్రసూన కొత్త సిల్క్ చూడీదారులో ఉంది దానియా ఆవిడను చూడగానే ఆంటీ అంటూ దగ్గరకు వచ్చి ఎప్పుడూ అలవాటు లేని విధంగా భుజం మీద తలవాల్చింది ధాన్య ఆ పిల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది అప్పుడే అమ్మ మీద దిగులు పెట్టుకున్నావా మరి నువ్వెంతో ధైర్యం కలదావని చెప్తుందే మీ అమ్మ మరేంటిలా అది సరే గాని నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నైటీ వేసుకుంటావుగా కొత్త చుడీదార్ ఎప్పుడు కొన్నది మీ అమ్మ ప్రేమగా ఆ పిల్లను దగ్గరకు తీసుకుంటూ అడిగింది ప్రసూన ఈ డ్రెస్ అంకుల్ తెచ్చారు వేసుకొని చూపించమన్నారు అప్రియమైన విషయం చెబుతున్నట్లు అంది ధన్య నేను కొంచెం లావయ్యానా ఆంటీ ఇక్కడ కాస్త బిగుతుగా కనిపిస్తుందని అన్నారు అంకుల్ నడుము క్రింది భాగాన్ని చూపుతూ అడుగుతున్న ధన్యముఖం మనసుకు నచ్చని సంగతి గుర్తుకు వచ్చినట్లు కాంతి తగ్గింది ఆ విషయం ప్రసూన సూక్ష్మబుద్ధిని దాటిపోలేదు సరే పదా బట్టలు మార్చుకో మీ అంకుల్ వచ్చారని నాకు తెలియదు కదా అందుకని ఇవాళ రాత్రికి నీకు తోడుగా ఉందామని వచ్చాను అంది ప్రసూన ధన్య భుజాలు చుట్టూ చేయి వేసి లోపలకు వస్తూ నిజంగా నా ఆంటీ మీరు దగ్గరుంటే అమ్మ ఉన్నట్లే ఉంటుంది అంది ధన్య వెలిగిపోతున్న కళ్ళతో చూస్తూ అంకుల్ ఈమె అమ్మ ఫ్రెండ్ అమ్మ పనిచేసే ఆఫీసులోనే పనిచేస్తారు నేను ఒంటరిగా ఉన్నానేమో అని తోడుగా వచ్చారు అంటూ శివరావుకు పరిచయం చేసింది నమస్తే అన్నాడు శివరావు ఈ పిల్ల అన్నం తిన్నాన్ని మారం చేస్తుందో రాత్రంతా చదువుకుంటానని కూర్చుంటుందో ఎలాగో అనుకుంటున్నాను మీరు తోడుగా ఉంటారు కనుక నా బాధ్యత తగ్గింది అన్నాడు కొద్దిగా చంపల దగ్గర నెరిసిన జుత్తు మంచి ఛాయగల శరీరం చక్కని ఆకారంతో సౌమ్యంగా పెద్ద మనిషి తరహాలో ఉన్న శివరావును చిరునవ్వుతో నమస్కరించింది ప్రసూన ధన్య బట్టలు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు తను బయటకు వెళ్ళి భర్తకు ఫోన్ చేసి తను ఈ రాత్రికి ధన్యకు తోడుగా ఉంటున్నట్లు చెప్పింది ప్రసూన ఆదివారం పరీక్ష అయిపోయాక ధన్యను తమ ఇంటికి తీసుకువెళ్ళింది ప్రసూన ఇప్పుడు చెప్పు ధన్య ముందు పెళ్లికి వెళ్ళను పరీక్ష రాస్తాను అని పట్టుదలగా ఉన్నదానివి ఉన్నట్టుండి నేను పెళ్లికి వస్తాను పరీక్ష రాయను అని అమ్మతో అన్నావుట ఎందుకని అని అడిగింది ఆ పిల్ల సేద తీరాక దగ్గరకు తీసుకొని ఆ అంకుల్తో ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదా ఆంటీ కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తారు పోయినసారి వచ్చినప్పుడు అమ్మా నాన్న ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు సడన్గా వచ్చి నా ఒళ్ళో తలపెట్టి పడుకున్నారు నాకెందుకో ఇవాళ చాలా దిగులుగా ఉంది చనిపోయిన మా చెల్లెలు గుర్తుకొస్తోంది నీ ఒళ్ళో పడుకుంటే హాయిగా ఉంది అంటూ నా ఛాతికి ముఖం ఆంచారు నాకు ఆ స్పర్శ అస్సలు నచ్చలేదు గబుక్కున సోఫాల నుండి లేచి వెళ్ళిపోయాను నిన్న కూడా తను తెచ్చిన డ్రెస్ వేసుకోమని బలవంత పెట్టి వేసుకొని వచ్చాక ఈ నాలుగు నెలల్లో ఇంకాస్త ఎదిగావు ఇక్కడ బిగుతుగా ఉంది అంటూ హిప్స్ మీద చేయి వేసి నిమిరారు గుండెల్లో లావా బయటకు తన్నుకు వచ్చినట్లు గబగబా చెప్పింది ధన్య ఆ పిల్ల ముఖం ఎర్రగా కందిపోయింది మరి అమ్మతో అప్పుడే చెప్పలేకపోయావా ధన్య తల నిమురుతూ అడిగింది ప్రసూన ఇలాంటివి చెప్తే ఏమంటారో అని ఆంటీ మా నాన్నకు దగ్గర బంధువు కదా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తల వంచుకుంది ధన్య నువ్వు చాలా జాగ్రత్త గలదానివి ధన్య కానీ అమ్మ దగ్గర ఇటువంటి విషయాలు దాచకూడదు అంది ప్రసూన థ్యాంక్స్ ఆంటీ మీరు రావడం వలన పరీక్ష బాగా రాశాను అంది ధన్య తేరుకుంటూ మర్నాడు కరుణ ఆఫీస్కు రాగానే ప్రసూన వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది శివరావు వెళ్ళిపోయాడు రాత్రి ధన్య అంతా చెప్పింది ప్రసూన ఆ పిల్ల మొండి చేస్తుంది అనుకున్నాను గాని మీలాగా కారణం అడగలేదు నేను బంధువులే కదా పిల్లకు తోడుగా ఉంటాడని అనుకున్నాను గాని అంటూ ఉద్వేగంగా అంది కాలం మారింది కరుణ మనం ఆడపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి పసిపిల్లన్నే పాడు చేసే పశు ప్రవృత్తి కొందరిలో చోటు చేసుకుంటున్న కలికాలం ఇది ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో చెప్పలేని పరిస్థితి స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు ఎవరు ఎలాంటివారో తెలుసుకోవడం కష్టంగా ఉంది ధన్యకు కాస్త వయస్సు వస్తోంది కనుక అతని ప్రవర్తనలో తేడా గమనించింది ఇంకా చిన్నపిల్లలైతే అది తెలియదు పాపం అంకుల్ మామా అంటూ అమాయకంగా మీదకెక్కి కూర్చుంటారు చిన్నప్పటి నుండే ఇకపై మనం పిల్లలకు మంచి స్పర్శ చెడు స్పర్శ లాంటి విషయాలు నేర్పాలి అలాగే వాళ్లకు కాపలాగా తోడుగా కంచెలాగా మనం పెడుతున్న వ్యక్తుల గురించి జాగ్రత్త పడాలేమో కంచె మేయకుండా రక్షణ ఏర్పాట్లు కూడా చేసుకోవాలనుకుంటాను ఇటువంటి వ్యక్తుల వికృత చేష్టలు చిన్నపిల్లల మనస్సులను గాయపరుస్తాయి ఈ జ్ఞాపకాలు వారి వ్యక్తిత్వం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయో ఊహించలేం కంచెతో జాగ్రత్తగా ఉండకపోతే జీవితాంతం వెంటాడే చేదు అనుభవాలు మిగిలిపోతాయి అంటూ కళ్ళు మూసుకుంది ప్రసూన ప్రసూన రెప్పల వెనుక దాగిన తడి అటువంటి చేదు అనుభవాల జ్ఞాపకమా అన్న ప్రశ్న కరుణ మనసులో మెదిలి మాయమైంది మాట రానట్టు ప్రసూన చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని మృదువుగా వత్తింది కరుణ ఇదండి ఈరోజు కదా నిజంగా ఇలాంటి సంఘటనలు మన చుట్టుపక్కలే చాలా చాలా జరుగుతున్నాయండి కొన్ని మనకు తెలుస్తున్నాయి కొన్ని మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి ఎలా అంటే అంటే ఇలాంటి విషయాలు ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తే ఏమంటారో ఏం జరుగుతుందో ఏంటో అని కొంత భయం పెట్టుకొని మనసులో ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా ఈ విషయాన్ని చెప్పకుండా వాళ్ళలో వాళ్ళు మదన పడిపోతున్నారు కొంతమంది పిల్లలు దయచేసి పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని కనిపెట్టుకొని ఉండి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారా మనకి ఏదైనా చెప్పలేకపోతున్నారా అనే విషయాన్ని వారితో మాట్లాడి తెలుసుకొని ఆ సమస్య ఏంటో తెలిస్తే పరిష్కరించడం ఈజీ అవుతుందండి దయచేసి పిల్లలకి కంచెలాగా ఉండాల్సింది తల్లిదండ్రులే తల్లిదండ్రులు మాత్రమే ఇంకా ఎవరిని నమ్మి ఎవరికి అప్పచెప్పకండి ఇదండి నా తరపు నుంచి నేను చెప్పాలనుకుంటుంది అంటే అందరూ అలా ఉంటారా అందరూ అలా చేయరు కదా ఏమో అండి చెప్పలేము అందరూ అలా ఉండరు ఉండకపోవచ్చు కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే తప్పలేదు కదా అండి దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను మరి ఈ కథను గురించి మీ విలువైన అభిప్రాయాలు అయితే కామెంట్స్లో నాకు తప్పకుండా చెప్పండి మరి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినొచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి